అనంతపురం జిల్లాలో రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్న దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు రావడం వలన జిల్లా రైతులకు ప్రయోజనాలకు నిర్దిష్ట హామీలు ఇస్తారని ఆశించారు. అయితే సీఎం పర్యటనలో రాజకీయ ఉపన్యాసానికై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కానీ రైతులకు ఉపయోగపడే విధంగా ఎటువంటి హామీలు ఇవ్వలేదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద సిపిఎం పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ నిన్నటి రోజు సీఎం గారు రాయదుర్గం పర్యటనలో అనంతపురం జిల్లా రైతులకు నిరాశను మిగిల్చిందని ఆయన అన్నారు. జిల్లాలో రైతుల పంట సాగుకు సిద్ధమవుతున్న దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు రావడం వలన జిల్లా రైతులకు ప్రయోజనాలకు నిర్దిష్ట హామీలు ఇస్తారని ఆశించారు. అయితే సీఎం పర్యటనలో రాజకీయ ఉపన్యాసానికై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కానీ రైతులకు ఉపయోగపడే ఎటువంటి హామీలు ఇవ్వలేదని అన్నారు. భైరవాని తిప్పు ప్రాజెక్టుకు సాగునీరు, హంద్రినీవా కాలువ వెడల్పు, తుంగభద్ర ఆధునీకరణ పనులపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటింపకపోగా వీటి ఊస ఎత్తకపోవడం జిల్లా ప్రజలను నిరాశపరిచిందన్నారు. నిన్న జిల్లా పర్యటనకు వచ్చినారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ముఖ్యమంత్రి గారి నుంచి సరైన హామీలు వస్తాయని, అదేవిధంగా జిల్లా అభివృద్దికి అవసరమైనటువంటి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తారని చెప్పేసి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ నిన్న పర్యటనలో కేవలం ఏదో ఒక వాళ్ళ పార్టీ కార్యక్రమం లాగా లేదా రాజకీయ విమర్శలకు పరిమితమైన కార్యక్రమం లాగా నడుపుతున్నారు. జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హామీలను విస్మరించినారు. ప్రధానంగా ఈరోజు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి గాని, అంద్రనివా వెడల్పు ఇదే ముఖ్యమంత్రి గారే గతంలో ఇచ్చినారు. అంద్రనివాను వెడల్పు చేసి ఇప్పుడు వస్తున్నటువంటి 44,000 కిషుకులు కాకుండా మరింత అదనపు సామర్థ్యంతో కాలువ వెడల్పు పనులు వెంటనే ప్రారంభిస్తా ఉన్నారు. వాటి గురించి ఇక్కడెక్కడ మాట్లాడలేదు. అదే రకంగా ఈ రోజు తుంగభద్ర నుంచి మనకు ఆధునీకరణ పనులు, హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు దశాబ్దం ముగిసిపోయింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే మాట్లాడినారు 86 కిలోమీటర్ల కాలువ ఆధునీకరణ పనులు దశాబ్దాలు పడతాయా అని చెప్పి విమర్శించినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో, ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. దానికి ఏమైనా వేగవంతం చేయడానికి అవసరం నిధులు గాని పర్యవేక్షణ బాధ్యతలు గాని పెడతారని చెప్పేసి ప్రజలు ఆశించినారు. అట్లాంటిదేమి ఈ పర్యటనలో స్పష్టంగా ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా 2018 ఇన్పుట్ సబ్సిడీ, ఆ రోజు పంటలు దెబ్బతిన్నాయి, ఆ పంటలు దెబ్బతిన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పి జీవో ఇచ్చి ఎన్నికల సందర్భంలో నేను అమలు చేయలేకపోయినానని చెప్పినారు. ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు 964 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈ పర్యటనలో వాటి గురించి ఎక్కడ మాట్లాడలేదు, పంట నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. కాబట్టి ప్రజల్ని ఒక రకమైన నిరాశకు నిస్పృహకు గురి చేసింది. ప్రత్యేకంగా ఈరోజు రాయదుర్గం ప్రాంతంలో ఏదైతే మనకు కుద్రేముక్కు ఉక్కు పరిశ్రమ స్థాపించి దాని ద్వారా అక్కడ యువతకు ఉపాధికి అవకాశాలు కల్పిస్తానని గతంలో పదే పదే చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చెప్పినారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో అక్కడ శంకుస్థాపనలు కూడా జరిగినాయి. అయినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం కుద్రేముక్కు ఉక్కు పరిశ్రమ గురించి ఒక మాట మాట్లాడలేదు. అంటే యువతకు సంబంధించి గానీ